हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी, वेलकम टू अदनम्मा चैनल। मुंदुगा मी अंदरिकी हनुमान जयंती शुभाकांक्षलंडी। ई रोज़ वीडियोलो हनुमान जयंती एप्पुडु अलागे आ रोज़ पूज एला चेसुकोवाली मरियु आ रोज़ दीपाराधन एला चेयाली, दीपाराधनकु एटुवंटि वत्तुलनु वाडाली, अलागे एटुवंटि स्तोत्रालनु जपिंचाली, ए नैवेद्यं पेट्टाली अनेवि अन्नी विवरंगा तेलुसुकुंदामंडी। ఆంజనేయుడు, హనుమాన్, అంజనీపుత్రుడు, వాయుపుత్రుడు అని ఎన్నో పేర్లతో ఆరాధిస్తాం. హనుమంతుడికి మంగళవారం, శనివారం ఇష్టమైన రోజులు. హనుమంతుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. హనుమాన్ జయంతి సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఈ పండుగను కొంతమంది చైత్రమాసంలో, మరికొంతమంది వైశాఖ మాసంలో జరుపుకుంటారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండుగ హనుమాన్ జయంతి అండి. హనుమంతుడిని వాయుదేవుని కుమారుడు లేదా గాలి దేవుని యొక్క కుమారుడు అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పౌర్ణమి రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. మనకి ఈ చైత్ర పౌర్ణమి రోజు మొదటి హనుమాన్ జయంతిని జరుపుకుంటారండి. అది మనకి ఈ సంవత్సరం 2021 సంవత్సరం ఏప్రిల్లో మొదటిది జరుపుకున్నామండి. ఇప్పుడు 2వది ఎప్పుడు వస్తుందంటే ఈ 2021 సంవత్సరంలో 4వ తేదీన ఈ శుక్రవారం రోజు ఉందండి హనుమాన్ జయంతి. ఆ రోజు ఎంతో విశేషమైన పూజలు జరుగుతాయి. ఆ రోజు మనకి ఈ దీక్షలు తీసుకున్న వాళ్ళు చైత్ర పౌర్ణమి రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు కదా. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్షను విరమిస్తారండి. అందుకే 41 రోజులు చాలా విశేషంగా పూజలు జరిపి ఈ రోజు రేపటితో అంటే శుక్రవారం మనకు వచ్చే హనుమాన్ జయంతితో ముగిస్తారు. అలా 41 రోజుల పాటు దీక్షను తీసుకొని ఎంతో విశేషంగా పూజలు అనేవి జరుపుకుంటారు. మనకి ఇప్పుడు రేపు శుక్రవారం 4వ తారీఖున ఈ పూజను మీరు ఇంట్లో చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. మనకి హనుమంతుడిని ధైర్యానికి, శక్తి సామర్థ్యాలకు హనుమాన్ రూపం ప్రత్యేకమండి. చిన్నపిల్లలకు హనుమాన్ లాకెట్లను వేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు భయపడకుండా నుదుటిన సింధూరం పెడతారు. శనిదోషం ఉన్నవాళ్ళు హనుమంతుడికి పూజ చేయటం వల్ల శనిదోషాలు దూరం అవుతాయి. మీరు హనుమంతుడికి పూజ చేసుకోవాలంటే అంటే మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి గురువారం రోజే, ముందు రోజే ఇంటినది శుభ్రం చేసుకొని నెక్స్ట్ రోజు వచ్చే పూజకు మనకి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకోండి. ఎర్రటి పూలను, ఎర్రటి అక్షంతలను, పసుపు, కుంకుమ, మనకి అరటి పళ్ళు, మామిడి పళ్ళు నైవేద్యానికండి. ఇవన్నీ అన్నీ సిద్ధం చేసుకుంటే నెక్స్ట్ శుక్రవారం రోజు ఉదయాన్నే మీరు లేచి తల స్నానం అది చేసుకొని పూజకు ఉపక్రమించచ్చండి. పూజ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గర మన దగ్గర హనుమంతుని ఫోటో కానీ లేదా హనుమంతుని విగ్రహం కానీ ఉంటే మీరు దానికి ముందుగా అభిషేకం చేసుకోండి. ప్రతిమ ఉంటే ఆ ప్రతిమకి అభిషేకం చేసుకున్నాక పూజ అనేది మనము మొదలు పెట్టుకోవాలి. మనం ఏ పూజ మొదలు పెట్టాలన్నా ముందు దీపారాధన చేస్తాం కదండి. ఆ రోజు దీపారాధన వచ్చి మీరు బియ్యం పిండితో చేసుకోండి. రావి ఆకును పెట్టి మామూలుగా దీపారాధన మీరు ఎలా అయితే వెలిగించుకుంటారో అలా దీపారాధన చేసుకుని ఈ ప్రత్యేకంగా మనము స్వామివారికి, స్వామివారి ముందు ఈ రావి ఆకునని వేసేసి రావి ఆకి పసుపు కుంకుమ పెట్టి పిండి దీపాన్ని పెడితే చాలా మంచి విశేషం అండి. ఆ పిండి దీపంలో మీరు కొంచెం బెల్లం ముక్క వేసి దీపారాధన చేయండి. 2 వత్తులను వేసి దీపారాధన చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయండి. ఇంకా నైవేద్యాలకు వస్తే అరటి పండ్లు, మామిడి పండ్లను నివేదించాలి. అలాగే వడపప్పు, పానకం కూడా నివేదించుకోవాలి. బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు ఇలా మీ స్తోమతను బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. అరటి పండ్లు, మామిడి పండ్లు అయితే చాలా చాలా విశేషం అండి. వడపప్పు, పానకం కూడా పెట్టినట్లయితే మనకి మంచి జరుగుతుందండి. అనుకున్న పనులు జరగడమే కాకుండా కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు రావి ఆకు మీద దీపారాధన చాలా విశేషమైనది. అలాగే మీ దగ్గర అరటి నార వత్తులు కానీ లేదా జిల్లేడు వత్తులు ఉంటే వాటితో దీపారాధన చేయండి. లేదంటే మీరు రోజు వాడుకునే వత్తులైనా చేసుకోవచ్చు. హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయం దర్శించుకోండి. ఎర్రటి ప్రమిదలో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనె దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారండి. మీరు చక్కగా కుదిరితే సాయంత్రం గుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళి దీపారాధన చేయండి. లేదంటే ఇంట్లోనే చక్కగా దీపారాధన చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందండి. ఈ మీరు పూజ సమయంలో హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ సహస్రనామం కానీ హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలు మారుతిని స్తుతించండి. ఈ స్తోత్రాలు మీకు ఏమీ రాకపోతే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవటం చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఏమీ రాలేదు అనుకోండి, ఏ స్తోత్రాలు, ఓం ఆంజనేయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చాలా చాలా విశేషమండి. 5 జిల్లేడు ఒత్తులతో పూజ అయిపోయినాక నువ్వుల నూనెతో హారతినివ్వండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.